हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लर्न स्मार्टली फ्रेंड्स मैं टैली ईआरपी 9 నేర్చుకుంటున్నాం కదా ప్రీవియస్ వీడియోలో మనం టాలీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ లో ప్రాసెస్ అవ్వాలనేది చూసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మనం ఒక కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసిన కంపెనీ ఎలా సెలెక్ట్ చేయాలి దాన్ని ఎలా మోడిఫై చేయాలి అలాగే ఆ కంపెనీని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం అయితే టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందు నాకు రిక్వెస్ట్ మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కంపెనీ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం టాలీ ERP 9 అనేది ఓపెన్ చేయాలి టాలీ ERP 9 ఓపెన్ చేసిన వెంటనే మనకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు టాలీ 2 వెర్షన్స్ లో ఉంటది ఒకటి పేడ్ వెర్షన్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రీ వెర్షన్ మన ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తున్నాం కాబట్టి మనకి ఫ్రీ వెర్షన్ అనేది సరిపోతుంది ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అన్నం కదా దాని మీద మౌస్ తో క్లిక్ చేయండి లేదా మీ కీబోర్డ్ లో W1 ప్రెస్ చేసినా కూడా మనకి ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి టాలీ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట ఇక్కడ మనకి కంపెనీ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా సెలెక్ట్ కంపెనీ లాగిన్ క్రియేట్ బ్యాకప్ ప్రీస్టోర్ అని ఇది మన కంపెనీ యొక్క ఇన్ఫో అన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయాలి కంపెనీ క్రియేట్ చేయాలంటే మీ కీబోర్డ్ లో అప్ అండ్ డౌన్ ఎర్రర్స్ ఉన్నాయి కదా వాటిని యూస్ చేసి క్రియేట్ కంపెనీ దగ్గరికి రావచ్చు లేదంటే క్రియేట్ కంపెనీ దగ్గరికి వచ్చాక సి అనేది రెడ్ కలర్ లో హైలైట్ అవుతుంది చూసారా అంటే క్రియేట్ కంపెనీకి షార్ట్ కట్ ఏంటంటే సి అన్నమాట మన కీబోర్డ్ లో సి ప్రెస్ చేసుకోవడం మనం క్రియేట్ కంపెనీ లోకి వెళ్ళొచ్చు క్రియేట్ కంపెనీ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ అనేవి అడుగుతుంది ఫస్ట్ సరికి నేమ్ మనం ఒక నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత మెయిలింగ్ అడ్రస్ సేమ్ అదే తీసుకుంటది మీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మీ అడ్రస్ ఇవ్వాలంటే అడ్రస్ ఇవ్వచ్చు తర్వాత వచ్చేసరికి కంట్రీ కంట్రీ ఇండియా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ ఇవ్వచ్చు తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ 1/4/2020 అంటే మనకి జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఆ డేట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసిన వెంటనే బుక్స్లో మనం ఎంటర్ చేయం కదా మనం 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ బుక్స్లో ఎంటర్ చేస్తాం మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను డిఫాల్ట్గా 1/4/2020 అనేది ఉంచేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ కంట్రోల్ మీ కంపెనీకి మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చి మీ డేటాని ఇన్యాక్సెసిబుల్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవచ్చు తర్వాత ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి యాక్సెప్ట్ అని వస్తుంది యాక్సెప్ట్లోకి వెళ్తున్న తర్వాత మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి సో మన కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ నవీన్ అనే కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది మళ్ళీ కంపెనీ క్రియేట్ చేయాలంటే Alt+F1 ప్రెస్ చేయండి Alt+F1 ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనకి కంపెనీ ఇన్ఫోలోకి వెళ్తుంది సేమ్ మళ్ళీ క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి మళ్ళీ మనం కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈసారి నేను కుమార్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇలా మీరు అస్మార్ట్ ఎంటర్ 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 ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి Ctrl+A ప్రెస్ చేసిన అంటే ఆటోమేటిక్గా మీ కంపెనీ అనేది క్రియేట్ అయిపోద్ది ఇలా మనం 2 వేస్లో కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం 2 కంపెనీస్ క్రియేట్ చేసాం నవీన్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేసాం కుమార్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేసాం ఇప్పుడు నేను నవీన్ అనే కంపెనీకి వెళ్ళాలి అంటే ఆ కంపెనీ నేను సెలెక్ట్ చేయాలి అంటే మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి Alt+F1 ప్రెస్ చేయండి Alt+F1 ప్రెస్ చేస్తే మళ్ళీ కంపెనీ ఇన్ఫో వచ్చింది మనకి కంపెనీ ఇన్ఫోలో ఫస్ట్ ఆప్షన్ మనకి సెలెక్ట్ కంపెనీ అని ఉంది కదా దాని షార్ట్ కట్ వచ్చేసరికి ఎస్ ఇప్పుడు దాని మీద ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి వాటి యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది నాకు ఏ కంపెనీ కావాలి నవీన్ అనే కంపెనీ కావాలి దాని మీద సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కంపెనీ అనేది మనకి సెలెక్ట్ అయిపోయింది ఇదో పద్ధతి ఇంకో పద్ధతి వచ్చేసరికి మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళండి Alt+F1లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కంపెనీ వచ్చింది కదా ఇలా కాకుండా డైరెక్ట్గా మీరు కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి F1 ప్రెస్ చేస్తే మీకు ఎన్ని అయితే కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అనేది చూపిస్తుంది మీకు ఏ కంపెనీస్ కావాలో మీ కీబోర్డ్లో ఉన్న అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేసి ఆ కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కంపెనీ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేసాం అలాగే కంపెనీని ఎలా సెలెక్ట్ చేసేలో చూసాం ఇప్పుడు మనం ఇక్కడ నాకు కంపెనీ నేమ్ అనేది మోడిఫై చేయాలి అంటే ఇక్కడ కుమార్ అని ఉంది కదా ఈ కుమార్ అనే నేమ్ తీసేసి వేరే నేమ్ ఇద్దాం అనుకున్నాం అంటే కంపెనీ నేమ్ని మోడిఫై చేయాలనుకున్నాం కంపెనీ నేమ్ మోడిఫై చేయాలంటే ఫస్ట్ మనం కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి F1 ప్రెస్ చేసి మనకి ఏ కంపెనీ కావాలో కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో Alt+F3 ప్రెస్ చేయండి Alt+F3 ప్రెస్ చేస్తే మనకు కంపెనీ ఇన్ఫో వస్తుంది ఆ కంపెనీ ఇన్ఫోలో ఇక్కడ చూడండి Alter అని కనిపిస్తుంది కదా దాని షార్ట్ కట్ వచ్చేసరికి క్యాపిటల్ A దాని మీద ప్రెస్ చేయండి
దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో నేమ్ చేంజ్ చేసుకోవాలా ఫోన్ నంబరా లేకపోతే మీ స్టేటా ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ చేంజ్ని సెలెక్ట్ చేసుకోండి ఆ చేంజ్ని సెలెక్ట్ చేసుకుని మీరు మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడ నేను రాజు అని ఇస్తున్నాను రాజు అని ఇచ్చి సేమ్ మిగతా డీటెయిల్స్ అన్నీ నాకు సేమ్గానే ఉన్నాయి నేమ్ ఒకటి చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రాజు అని నేమ్ చేంజ్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేశా ఇప్పుడు చూడండి కుమార్ అని పోయి రాజు అని వచ్చింది మనకి ఇలా మనం ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మనం కంపెనీ క్రియేట్ చేసాం అలాగే కంపెనీని సెలెక్ట్ చేయటం ఎలా చేయాలో చూసాం అలాగే కంపెనీ నేమ్ని మోడిఫై ఎలా చేయాలో కూడా చూసాం నెక్స్ట్ మనం ఆ కంపెనీని ఎలా డిలీట్ చేయాలి ఇప్పుడు నేను రాజు అనే కంపెనీని క్రియేట్ చేశాను కదా నాకు ఆ రాజు అనే కంపెనీ అనవసరం అవసరం లేదనుకుని డిలీట్ చేద్దాం అనుకున్నాను డిలీట్ చేయాలంటే సేమ్ మళ్ళీ మనం ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ ఆల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏ కంపెనీ అయితే చేంజ్ చేయాలనుకున్నాం ఆ కంపెనీ మీద క్లిక్ చేసి ఇక్కడ మన కీబోర్డ్లో ఆల్ట్ డీ ప్రెస్ చేయండి ఆల్ట్ డీ ప్రెస్ చేయమనే ఇక్కడ మనకి డిలీట్ ఎస్ఆర్ నో అని వస్తుంది కదా ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ ఆర్ యూ షూర్ ఎస్ఆర్ నో అని వస్తుంది కదా మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కంపెనీ అనేది మనకి డిలీట్ అయిపోతుంది ఇలా మనం టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు ఆ క్రియేట్ చేసిన కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ సెలెక్ట్ చేసిన కంపెనీని మనం మోడిఫై చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా టాలీలో కంపెనీ క్రియేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మనం లెడ్జర్స్ గురించి డిస్కస్ చేద్దాం మరి ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి